Hi viewers, welcome to GNN. ఇప్పటి వరకు కుర్ర హీరోలతోనే సినిమాలు చేసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు రాజమౌళి. సీనియర్ హీరోలతో సినిమాలు తీయరా అన్న ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చారు దర్శకుడు చెక్కన్న. బాలయ్యతో సినిమా ఎప్పుడో తీయాల్సి ఉందని చెప్పాడు. సింహాద్రి సినిమా కథని మొదట నందమూరి నటసింహానికే చెప్పానన్నారు. బాబుకి నచ్చకపోవడంతో ఆ కథని ఎన్టీఆర్కి చెప్పానన్నారు. స్టూడెంట్ నెంబర్ 1 హిట్ తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సింహాద్రి కూడా బాక్స్ ఆఫీస్ హిట్గా నిలిచింది. అలా బాబాయ్ వద్దనుకున్న కథని అబ్బాయి చేసి హిట్ కొట్టాడని పాత విషయాలను గుర్తు చేసుకున్నాడు జక్కన్న. ఆ తర్వాత కూడా బాలయ్యకి 2-3 కథలు వినిపించానని పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇక మా మధ్య సినిమాల ప్రస్తావన రాలేదన్నారు. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు బోయపాటితో సినిమా చేస్తున్నారు. అటు రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నారు. మరి వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడన్నది దేవుడికే ఎరక. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు GNN తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ సుమంగలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN యూట్యూబ్ ఛానల్.